హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ 1 లాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము వెల్లుల్లి ఒలుచుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలాగా ఒక ఫుడ్ గ్రేడ్ కవర్ తీసుకొని దానిపైన గ్రేడ్ చేసామంటే మనకి మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది. మనకి చాలా ఈజీగా సింపుల్గా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా ఈజీ ప్రాసెస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక కొంచెం తీసుకొని దానిలో చిటికెడు పసుపు వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దేనికోసం అంటే పులిపులు ఎక్కువగా ఫేస్ పైన, నెక్ పైన, చేతులపైన ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కెమికల్స్ వేరే ఏవేంటి ఏంటి వాడుతూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాగా వెల్లుల్లి పసుపు కలిపి ఆ ముద్దని ఆ పులిపిరి మీద పెట్టండి. అలాగే ఒక 1 అవర్ అలాగా ఉంచేసుకోండి. మీకైతే ఈ వెల్లుల్లి ఘాటుకి అంటే దానిలో ఉండే రసానికి పులిపిరి అనేది రాలిపోతుందన్నమాట. అలా ట్రై చేసి చూడండి, లేదంటే దాని రసం తీసైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి. తర్వాత కొంచెంగా ఇక్కడ డెటాల్ తీసుకున్నాను. అలాగే మన ఇండ్లలో ఇలా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ కానీ లేదంటే వాడకుండా పక్కన పడేసిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, వీటితో అయితే మంచిగా సొల్యూషన్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా డెటాల్ ప్లస్ టాబ్లెట్తో కొంచెము మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కలపాలి. ఇవి రెండింటి కూడా వాటర్లో టాబ్లెట్ బాగా మెల్ట్ అవుతుంది కాబట్టి కలిసిపోతుంది. తర్వాత ఒక స్ప్రే బాటిల్లో తీసేసుకొని ఇది అయితే బల్లులకే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బల్లులు బొద్దింకలు మాకు కిచెన్లో బాగా తిరుగుతున్నాయి, స్టవ్ మీద గట్టుపైన లేదంటే ఏమైనా వండిన పదార్థాలు ఉంటాయి వాటి దగ్గర అంతా తిరుగుతూ ఉన్నాయి, చాలా సమస్య ఎక్కువగా ఉందనేవాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ సొల్యూషన్ని సింక్లో కూడా నైట్ టైంలో వేసేసి పడుకోండి మీరు. మీకైతే నైట్ టైంలో మార్నింగ్ చూసేసరికి బొద్దింకలు అనేవి ఎక్కడ కనపడకుండా ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనము మిషన్ వాష్ చేసే వాళ్ళైతే దాదాపు ఇలాగా శారీస్ బ్లౌజెస్ ఏమైనా మిషన్లో వేస్తున్నప్పుడు ఈ హుక్స్ అనేవి డ్రమ్కి తగులుకుంటూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఇవి హుక్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి, ఇంకోటి డ్రమ్కి తగులుకొని అది మొత్తం కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ హుక్స్ని దారంతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలాగా చుట్టేసి మీరు వాషింగ్ మిషన్లో వేసేసుకోండి, సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ తీసుకొని కొంచెము మీరు రోజు డైలీ ఫేస్కి క్రీమ్ పెట్టుకుంటారు కదా, ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ ఎవర్ కానీ ఇలాంటివి, ఆ క్రీమ్ని కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా పౌడర్ యాడ్ చేసుకోండి. పసుపు అనేది చాలా కొంచెంగా వేసుకోవాలి. మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా మీ స్కిన్ ఏ కలర్ ఉందో దానికి తగ్గట్టుగా పసుపు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనమైతే దీన్ని దేనికోసం అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మామూలుగా మేకప్ చేసుకుంటూ ఉంటారు కదా ఫౌండేషన్ క్రీమ్లను, అదొకటి ఒకటి వాడుతూ ఉంటారు కదా, అవి చాలా మందికి పడవు, ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఫేస్ పైన. అలాంటి వాళ్ళు ఇలా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే క్రీమ్తో ఇలా చేసుకున్నారంటే మీకు న్యాచురల్గానే ఇంట్లోనే మేకప్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు, ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది, ఆ క్రీమ్ రాసిన తర్వాత స్కిన్ ఎలా ఉందనేది ముందు ఎలా ఉండిందనేది చూసారు కదా. సో ఈ పసుపు అనేది కొంచెం లైట్గా వేసుకోండి, సరిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మనకైతే ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కానీ, కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉంటాము, చేతులు ఏదైనా జిడ్డున్నా మురికున్నా కూడా అంటుతూ ఉంటాయి, అప్పటికప్పుడు క్లీన్ చేయం కదా, అప్పుడొకసారి క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మురికైతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వాటర్తో దాన్ని రుద్ది కడిగితే షాక్ కొడుతుందని భయపడుతూ ఉంటాము. అలాంటి అవసరమే లేకుండా జస్ట్ కొంచెం కొబ్బరి నూనె కాటన్ మీద వేసేసుకొని ఇలా తుడిచారంటే మరకలైతే చాలా అంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. ఎంత ఎన్ని రోజుల నుండి ఎండిపోయిన మరకలైనా సరే నీట్గా వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ అంత ఈజీగా మరకలు కూడా పడవు ఇలా ఆయిల్తో క్లీన్ చేస్తే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొద్దిగా అయితే వ్యాజ్లిన్ తీసుకోండి, అంటే కొద్దిగా అని కాదు, మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానని మీకు చూపించడం కోసం కొంచెమే చేస్తూ ఉన్నాను. ఇక్కడ దీన్ని అయితే కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసినప్పుడు ఇదేంటంటే మెల్ట్ అవుద్ది కదా, ఆయిల్ లాగా అవుతుంది. దాని తర్వాత మనం ఎంతైతే క్వాంటిటీ వ్యాజ్లిన్ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో కొబ్బరి నూనె తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి రెండు వ్యాజ్లిన్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట, మంచిగా కలిసిపోతాయి. అది కొంచెం చల్లగైన తర్వాత క్రీమ్ టెక్చర్ లాగా వస్తుంది అనమాట, మనకి మంచి క్రీమ్ వస్తుంది. ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే నేను అప్లై చేస్తున్నాను, మీకు కొద్దిసేపు వెయిట్ చేశారంటే క్రీమ్ వస్తుంది. చలికాలం వచ్చేస్తుంది కదా, సో ఇక్కడ కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. నాకైతే గోర్ల దగ్గర ఎడ్జెస్ అన్నీ కూడా చలికి పగిలి బ్లడ్ వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాళ్ళ పగుళ్ళు రాకుండా ఉండడమే కాదు, కాళ్ళు కొంతమందికి డ్రై అయిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, పొడి పొడి అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి ఇలా అప్లై చేసి పడుకున్నారంటే మీ కాళ్ళు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. నల్లగా ఉండే కాళ్ళు కూడా కొంచెం తెల్లగా షైనీగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాళ్ళు గలీజ్గా లేకుండా ముద్దు పారిపోయినట్టు అట్లా లేకుండా చూసారా ఇక్కడ
కూడా క్రీమ్ టెక్స్చర్ లాగా ఆల్రెడీ ఫామ్ అవుతూ ఉంది. మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే రెగ్యులర్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ గిన్నెలపైన స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టామంటే ఆ స్టిక్కర్ అంతా ఊడొచ్చేస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ వాడిన గిన్నెలు, చాలా రోజులు వాష్ చేసిన గిన్నెలు, సగం పోయి సగం ఉండే గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా, అవేంటంటే ఒక రాగాన పోవు. ఇలా నెయిల్ రిమూవర్తో క్లీన్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది. ఇక్కడ చూసారా స్టిక్కర్ అలాగే ఉండి రస్ట్ కూడా వచ్చేసింది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మామూలుగా దీపము ఇలాగా అగరబత్తితో కానీ లేదంటే ఏకవత్తి హారతితో కానీ వెలిగించుకోవాలంటారు కదా, అలా ఏకవత్తి మళ్ళీ సపరేట్గా పెట్టుకోకుండా ఇదే అగరబత్తికి ఒక కాటన్ చుట్టేసి పెట్టుకున్నారంటే రెగ్యులర్గా దాంతో వెలిగించుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి దీపము మనకి వెలిగించుకునే టైంలో ఒక్కోసారి చాలాసేపు వెలగదు, కొంచెం టైం తీసుకుంటా ఉంటుంది, రెండు మూడు అగ్గిపుల్లలు వేస్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది, అంత టైం తీసుకుంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కర్పూరం తీసుకొని దానిపైన ఒత్తిపైన జస్ట్ అట్లా నాకు ఇక్కడ ఎక్కువగా పడిపోయింది కానీ జస్ట్ కొంచెం అలా చేపెట్టి మీరు దీపం వెలిగించుకున్నారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అసలు టైమే తీసుకోకుండా దీపం అనేది వెలుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకా మీరు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా దీపం పెడతా ఉంటారు కదా, అంటే ఇంట్లో పిల్లలు, వాళ్ళకు కూడా ఇలా చేసి చెప్పారంటే ఈజీగా వెలిగించేస్తారు. ఇలాగా ఒత్తి పెట్టైనా వెలిగించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అగరబత్తితో కూడా వెలిగించేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్తో అయితే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనం ఏదైనా కుక్కర్లో వేసినప్పుడు సైడ్లో నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది, ఆవిరి లీక్ అవుతూ ఉంటుంది, అది ఇంకా గ్యాస్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది కదా. అదేంటంటే గ్యాస్కెట్ అనేది కొంచెం లూజ్ ఉండడం వల్ల జరుగుతుంది. అలా ప్రాబ్లం అంతా క్లియర్ అవ్వాలంటే మనము కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేశారంటే గ్యాస్కెట్ మీద మీకు అస్సలు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. లేదు అంటే ఇలా పైన విజిల్ పెట్టే ప్లేస్లో ఆ హోల్లో వేసినా కూడా మీకు పైన మొత్తం పొంగడం లాంటివి అస్సలు జరగవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని వాటిని అయితే హీట్ చేసేసుకోవాలి. కొద్దిగా మరుగుతూ ఉన్న టైంలో కొంచెం వాము వేసుకొని, నేను ఇక్కడ 1/2 స్పూన్ వాము తీసుకున్నాను, ఒక ఇలాచి కొంచెం ఇలాగా దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. ఇవి రెండింటిని కూడా బాగా మరిగించేసి వడకట్టుకొని మీరు రోజు నైట్ పడుకునే ముందు తాగారంటే కనుక మీకు అసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ అనేవి అస్సలు ఉండవు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా తాగొచ్చేది, చిన్నపిల్లలు కఫంతో జలుబు దగ్గు ఇలాంటివి ఉండి కఫం ఎక్కువగా ఉండి గురక పెడతా వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మీరు మంచిగా గోరువెచ్చగా ఇచ్చారంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకైతే కనుక గ్యాస్ ట్రబుల్స్ అస్సలు ఉండవు, అసిడిటీ అనేది మార్నింగ్ కల్లా మీకు మంచిగా డైజెషన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నైట్ ఇబ్బంది పడరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ పైన ఇలాగా ఏదైనా మరకలు పడతా ఉంటాయి, నేనైతే చాలా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు ఏంటంటే మరకలు పడతా ఉంటాయి. ఇంకా వాటిని మళ్ళీ మనం వాటర్తో అలా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. వాటర్తో కాకుండా ఏదైనా ఇక్కడ గ్లాస్ కొంచెం స్క్రాచెస్ పడినాయి అనమాట, వాటర్తో క్లీన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం పౌడర్ వేసేసుకొని ఒక టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ కొంచెం మనం ఇలా రఫ్ చేస్తూ ఉన్నట్టు నీట్గా ఇలా చేసామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అవన్నీ కూడా వెళ్ళిపోయి నీట్గా వచ్చేస్తుంది. చూడడానికి మళ్ళా మంచిగా నార్మల్గా ఉంటుంది అనమాట. చూసారా ఇక్కడ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో జస్ట్ పౌడర్తోనే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంట్లో నిమ్మ చెక్కలు వాడుతూ ఉంటాం, అంటే నిమ్మకాయ జ్యూస్ ఏదైనా వాడుతూ ఉంటాం కదా, తర్వాత వీటిని పడేస్తాము. అలా కాకుండా మీకు ఎప్పుడైనా కూడా ఇలా చేసి పెట్టండి, ఫ్రిడ్జ్లో నిమ్మ చెక్క మీద బేకింగ్ సోడా వేసేసి, బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసేసి ఇలా పెట్టారంటే ఒక్కోసారి గలీ స్మెల్ వస్తూ ఉంటుంది. ఏమైనా పువ్వులు పెట్టినా లేదంటే ఏదైనా ఐటమ్స్ ఎక్కువ రోజులు పెట్టినా కూడా ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది కదా, ఇలా నైట్ పెట్టి మార్నింగ్ తీసేయండి, ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కర్టెన్స్ ఇలా వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళైతే కనుక రింగ్స్ ఊడిపోతూ ఉంటాయి, లేదా నార్మల్గా వాష్ చేసినా కూడా కొంచెము ప్లాస్టిక్ అయితే కనుక ఊరుకనే ఊడిపోతూ ఉంటాయి, అవి మళ్ళీ సరిగా పట్టు పెట్టినా కూడా ఉండవన్నమాట. అట్లాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఒక పిల్లో కవర్ తీసుకొని దాంట్లోకి ఆ రింగ్స్ ఉండే వైపు పెట్టేసి ఒక థ్రెడ్ కానీ ఏదైనా కట్టేసి ఇలాగా మీరు వాషింగ్ మిషన్లో వేసేసుకున్నారనంటే మనకి చేత్తో పిండే పని లేకుండా నీట్గా వాషింగ్ మిషన్లో వాష్ అయిపోయి వస్తాయి, రింగ్స్ ఊడిపోయే ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి. బయట పిండే వాళ్ళైనా కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. వాషింగ్ మిషన్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా ఈజీగా మురికెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే వాటికి ఏమైనా ప్లాస్టిక్స్ ఉంటాయి ఇరిగిపోతాయి కదా, అవి వాష్ చేస్తున్నప్పుడు అలా కాకుండా ఉండాలంటే కూడా సేమ్ ఇలాగే పిల్లోలో పెట్టేసి మీరు ఆ పిల్లోని క్లోజ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసారంటే చాలా మనకి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి, చేత్తో పిండాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, వాషింగ్ మిషన్లో వేస్తే ఈజీగా ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది, మన పనులు మనం చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఇలాగ చిన్న చిన్న ట్రిప్స్ యూజ్ చేయండి, చాలా సింపుల్గా మీ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్
ఆఫ్ తీసేసుకొని దాంట్లో అయితే కొన్ని లవంగాలు వేసాను. అలాగే జస్ట్ చిటికెడు అంటే చిటికెడు పసుపు వేశాను. ఇవి నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాంట్లోకి కర్పూరం వేశాను అనమాట. నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు కర్పూరం వేస్తే ఏంటంటే దాంట్లో బాగా మెల్ట్ అవుతుంది అనమాట, కర్పూరం అనేది కరిగిపోతుంది. తర్వాత కొంచెం డెటాల్ యాడ్ చేసేసుకోండి. మాకు కిచెన్లో బల్లులు బొద్దింకలు ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇంట్లో ఎక్కడ గోడలలో కార్నర్స్లలో బల్లులు తిరుగుతున్నాయి, అవి గుడ్లు పెట్టి పిల్లలు చేయడం, ఇదంతా పెద్దగా ఎక్కువగా ఉన్నాయి సమస్య అనుకునే వాళ్ళు. ఇక్కడ మీరు బల్లులు ఏ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాయి, ఏ కార్నర్స్లో ఎక్కువగా ఉంటున్నాయి అనే ప్లేసెస్లో ఇలాగా ఇదంతా కూడా స్ప్రే చేసేయండి. ఈ ఘాటు స్మెల్కి అయితే అవి అక్కడ నుంచి పారిపోతాయన్నమాట, అస్సలు ఉండే ఛాన్సెసే ఉండవు. ఇలాగా కొద్ది రోజులు స్ప్రే చేశారు అని అంటే మీకు ఆ ప్రాబ్లం కొద్దిగా మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాగే ఆ వాటర్లో కొంచెం షాంపూ యాడ్ చేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని మీరు దీన్ని ఒక సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ అయినా కానీ ఇలాగా వెనకాల బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకునేదానికి ఇవి రెగ్యులర్గా యూజ్ చేశారనంటే మీకు ఆ కొద్ది రోజులలోనే బల్లులు అలాగే బొద్దింకలు చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ సొల్యూషన్ అనమాట. దీంట్లో ఈ స్మెల్కి అయితే అవి దరిదాపుల్లో కూడా కనపడకుండా మీకు ఈ ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అయిపోద్ది. ఇంకా నైట్ పడుకునే ముందు గిన్నెలు కడుగు పెట్టుకుంటారు కదా, ఆ టైంలో ఇలా కౌంటర్ టాప్ తుడిచేసుకొని అలాగే ఇదే లిక్విడ్ని మీరు ఇలాగ మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత కిచెన్లో ఒక సింక్లో కూడా వేసేయండి. ఇక్కడ చూడండి నీట్గా ఇలా తుడిచిపెట్టుకున్నారనంటే మీకు ఆ బల్లులు బొద్దింకలు ఎక్కువ స్టే చేసే ఇది ఉండదు, అలాగే నీట్గా ఉంటాయి కూడా. నైట్ దాంట్లో సింక్లో కూడా ఇలా పోసి పెట్టుకున్నారనంటే జాలీలో నుండి కూడా అవి బయటికి రావడానికి చూడవన్నమాట, బొద్దింకలు బయటికి రావచ్చే ఛాన్సెస్ ఉండవు ఈ స్మైల్కి, లోపలనే ఉండిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలైతే ఇలాగా డైలీ వేర్ షూస్ కానీ ఎప్పుడైనా వేసుకునే షూస్ కానీ తీసుకుంటూ ఉంటారు కదా, ఇవేంటంటే రెగ్యులర్గా వేసుకునేవి అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. రోజు వాష్ చేయాలంటే ఇవి లెదర్ ఉండేటి పాడైపోతూ ఉంటాయి. రెగ్యులర్గా వాష్ చేస్తే ఏంటంటే కలర్ పోవడము లేదంటే పైన అంతా ఊడిపోవడం జరుగుతాయి. అట్లా కాకుండా ఉండాలంటే మీకు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ తీసేసుకొని, టిష్యూ కానీ ఏదైనా పేపర్ కానీ తీసుకొని దాంట్లో కొంచెము బేకింగ్ సోడా వేసేసుకోండి, దాంతోపాటు పౌడర్ వేసేసుకోండి అనమాట. ఇలాగ రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇలాగ పొట్లం లాగా కట్టేసి మీరు రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే థ్రెడ్తో కానీ కట్టేసుకుని ఆ షూస్లో పెట్టుకున్నారు అంటే బేకింగ్ సోడా అనేది ఇక్కడ మీకు వెట్ లేకుండా ఏవైనా చిన్న చిన్న పురుగులు దాంట్లో దూరకుండా ఇలా ఉంటుంది. పౌడర్ అనేది మంచి స్మెల్ ఇస్తుంది అనమాట. రెండు కూడా మీకు వాసన లేకుండా ఉండడమే కాదు లోపలికి ఎలాంటివి పోకుండా మీకు సేఫ్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎత్తి పెట్టుకునే షూస్ అయితే కనుక ఏవైనా చిన్న చిన్న పురుగులు ఇలాంటివి పోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉంటాయి. దీంట్లో బ్యాడ్ స్మెల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి, ఇవి నీట్గా ఉంటాయి. ఇంకా పిల్లలు డైలీ యూజ్ చేసే స్కూల్ షూస్ బ్లాక్ షూస్ ఉంటాయి కదా, సో ఇవైతే కొద్ది రోజులు వాడిన తర్వాత కలర్ అంతా వైట్ షేడ్ వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు కింద ఆడడము అలా చేస్తూ ఉంటారు కదా, అలా మనం ఎంత కడిగినా కూడా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, బ్లాక్గా నీట్గా ఉండవు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మీకు పాలిష్తో అవసరమే లేకుండా జస్ట్ 1-2 డ్రాప్స్ ఇలాగా కాటన్ పైన ఉజాలా బ్లూ ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేశారంటే షూ అనేవి ఎంత పాత షూ అయినా సరే కొత్తగా తలతలా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇలాగా చేసి మీరు నీట్గా పెట్టుకోవచ్చు. ఈ షూస్ అనేవి మళ్ళీ మనకి నీట్గా ఉంటాయి. అంతేకాకుండా షూస్ ఎప్పుడైనా కొద్ది రోజులు పిల్లలు యూజ్ చేయరు, ఇంకా వీటిని ఎత్తి పెట్టేసుకోవాలి అనుకున్న టైంలో కనుక ఇలా చేసి మంచిగా నీట్గా కాటన్తో తుడిచేసి తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా దీంట్లో పెట్టేసి ఒక కవర్లో ఇలాగా ముందు ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ అంటే ఓపెన్ ఉండే సైడ్ని లోపలికి పెట్టేసి కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసి పెట్టుకున్నామంటే మనకి లోపలికి ఏ పురుగులు పోయే ఛాన్సెస్ ఉండవు. మళ్ళీ మనము ఏ రోజు తీసుకున్నా కూడా అవి నీట్గా కొత్తగా ఉంటాయి, మళ్ళీ కడిగి పెట్టుకోవడము లేదంటే పాలిష్ చేసుకోవడం అవసరమే రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే 100% ఇదైతే రిజల్ట్ ఉంటాయి అన్నమాట. మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది, కొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏవైనా ఐటమ్స్ పెట్టినప్పుడు అవి చాలా గట్టిగా అంటుకొని పోయి ఉంటాయి అన్నమాట, కొద్ది రోజులు ఓపెన్ చేయకపోతే అవి తీయడం చాలా ఇక కష్టం అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఇది డీఫ్రాస్ట్ చేస్తే మనకి ఒక రోజు వదిలేసామంటే అదంతా వస్తుంది, కానీ కరెంట్ ఎక్కువ తీసుకోవడం మళ్ళీ డీఫ్రాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ కరెంట్ ఖర్చు ఎక్కువ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో మనకి కరెంట్ ఖర్చు కాకుండా అలాగే గడ్డ ఫామ్ అవ్వకుండా దాంట్లో ఏ ఐటమ్స్ పెట్టినా కూడా నీట్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేసుకునేలాగా ఉండాలంటే ఈ ఒక చిన్న చిట్కా ఫాలో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ 2 కవర్లను తీసుకున్నాను, దానిపైన కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసాను అనమాట. ఇలాగే రెండింటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి చూడండి, మీకు 100% రిజల్ట్స్ ఉంటాయి ఇలా చేసిన వీటినైతే. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన మనం ఒకసారి
మైస్ అంతా తీసేసుకున్న తర్వాత బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి, అంటే ఉప్పు ఉండేది కింది వైపు ఒకటి పైన వైపు ఒకటి ఉండేలాగా ఇలా పెట్టుకుని, తర్వాత మీరు దీని మీద ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నా కూడా అసలు ఐస్ ఫామ్ అవ్వడం అనేది జరగదు, మీకు ఐటమ్స్ అన్నీ అంటుకునేలాంటివి జరగదు, కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లలకి అయితే బూస్ట్ హార్లిక్స్ పాలల్లో కలుపుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అయితే కాఫీ కలుపుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇలా గ్లాస్లో పౌడర్ వేసుకున్న తర్వాత పాలు పోస్తాము, అప్పుడు అవి కొంచెము గడలు గడలుగా రావడము, బూస్ట్ హార్లిక్స్లో అయితే కొంచెం అడుగున గ్లాస్లో అంటుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, సాధారణంగా అందరూ చేసేదే. దాంట్లో కొంచెం షుగర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేడి పాలను పోసుకున్నామనంటే అసలు గడ్డ ఫామ్ అవ్వదు. ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు, నేను ఏం చేయలేదు, డైరెక్ట్ పాలు పోసాను, చూడండి వేరే గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను, అడుగున షుగర్ అనేది లేదు, అలాగే ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా ఉన్నాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొన్ని లవంగాలని కర్పూరం బిళ్ళల్ని తీసేసుకొని రెండింటిని కూడా మిక్స్ చేసి పౌడర్ లాగా చేసుకున్నానమాట. ఇది మనం కావాలంటే మిక్సీ వేసేసుకొని ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇలాగా కొన్ని పేపర్లని కానీ టిష్యూస్ని కానీ తీసుకొని చిన్న చిన్న పాకెట్స్గా చేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటామో అన్ని పాకెట్స్గా రెడీ చేసేసుకోవాలి. దీనివల్ల అయితే చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉంటాయి. మనము పట్టు శారీస్ కానీ లేదంటే ఎక్కువ వేసుకొని బట్టలు కానీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి కొన్ని హోల్స్ పెట్టేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు బట్టలు ఆరకుండా మనము మడత పెట్టడం జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో చిన్న చిన్న పురుగులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, అలాంటివన్నీ రాకుండా బూజు ఎక్కువగా సెల్ఫ్లో పట్టకుండా ఉండాలంటే ఈ పాకెట్స్ పెట్టుకోండి, మంచి స్మెల్తో పాటు మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు హడావిడిగా నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటాము, ఆ నెయిల్ పాలిష్ పక్కనంతా అంటే గలీజ్గా కనిపిస్తుంది. సో హడావిడిగా వేసుకున్నా కూడా నీట్గా ఉండాలంటే బాడీ లోషన్ కానీ వ్యాజ్లైన్ కానీ ఇలా అప్లై చేసేసి మీరు ఎంత ఫాస్ట్గా పెట్టుకున్నా సరే పక్కనంతా అంటినా కూడా జస్ట్ సింపుల్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఊరికలా ఇలా అంటే గోరుతో అన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా బౌల్ కానీ ప్లాస్టిక్ ఏదైనా సరే పనికిరందనుకున్నది తీసుకోను, లేకపోతే బాటిల్ కింద పాటు కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం రైస్ వేసేసుకొని కొద్దిగా జవాదు యాడ్ చేశాను, అలాగే పచ్చికర్పూరం యాడ్ చేశాను. ఇవి మనకి మంచి రూమ్ ఫ్రెషనర్గా ఉండడంతో పాటు కర్పూరం స్మెల్ పీలిస్తే పిల్లలకి నైట్ టైంలో చాలా మంచి శ్వాస వస్తూ ఉంటుంది. ఈ ఇది బెడ్ కింద కానీ లేదంటే ఎక్కడైనా కార్నర్స్లో కానీ లేదంటే మనకి ఓపెన్ ఏరియాస్లో కానీ పెట్టుకున్నామంటే దీని నుంచి మనకి రెగ్యులర్గా మంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్గా మనకి రూమ్ ఫ్రెషనర్స్తో అవసరమే లేకుండా ఈజీగా ఉంటుంది. కర్పూరం స్మెల్ పీల్చడం కూడా మనకి మంచిది అన్నమాట. ఇలాగా మనందరి దగ్గర కూడా ఊరగాయ బాటిల్స్ ఉంటాయి లేదంటే చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్లో పెట్టుకొని పెట్టుకుంటాం డైనింగ్ టేబుల్ మీద అందుకు, కానీ వాటిలో చేయి దూరదు, ఆయిల్ అంతా ఉంటుంది. కొద్ది రోజులు అలాగే వాడామనంటే బంక బంకగా ఫామ్ అవుతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బాటిల్లో కొంచెం హాట్ వాటర్ వేసేసి 2-3 చుక్కలు విమ్ డ్రాప్ వేసాను, మీ దగ్గర డిష్ వాషర్ ఉన్నా వేసుకొని, తర్వాత ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసి లోపల వేసి బాగా షేక్ చేశారంటే బాటిల్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కింద దాకా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది, హాట్ వాటర్ కాబట్టి బంకగా ఉన్నా కూడా బాగా వచ్చేసాయి. అసలు బాటిల్ చూడండి ఎంత నీట్గా ఎంత కొత్తగా తలతలా మెరుస్తూ ఉందో. ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడైనా మీకు స్మెల్ వస్తుంది అనిపిస్తే కనుక ఇలాగ ఎండలో ఆరబెట్టేసుకోండి, గాలి తగిలేటట్టు మొత్తం కంప్లీట్గా బోర్లు ఇచ్చకుండా కొంచెం గాలి తగిలేటట్టు ఇలా బోర్లు ఇచ్చేయండి. మనము ఒక్కోసారి ఇల్లు తుడుస్తున్నప్పుడు నీచు వాసన లాగా వస్తూ ఉంటుంది, అంటే మనం ఫ్లోర్ క్లీనర్ వేసినా కూడా అంత బాగా అనిపించదు లేదంటే మంచిగా క్లీన్ అయినట్టు అనిపించదు. ఎప్పుడైనా మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. కొంచెము రాళ్ళ ఉప్పు వేసుకొని దాంట్లో కొద్దిగా పౌడర్ వేసేసుకొని కొంచెం షాంపూ యాడ్ చేసుకుని, నేను ఇక్కడ ఒక వాటర్ పక్కకి తీసాను కదా అది మళ్ళీ చూపిస్తాను. ఇలాగా మనము బకెట్లో నీళ్ళన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా చాలా తెల్లగా కనిపిస్తాయి టైల్స్ కానీ ఏవైనా ఫ్లోర్ అయినా కూడా మొత్తం కూడా మంచిగా నీట్గా పోయినట్టు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇంట్లో. నెక్స్ట్ మనమైతే ఒక మగ్గులో వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇలాగా ఏదైనా బ్రష్కి కానీ లేదంటే వైపర్స్ ఉంటాయి కదా వైపర్స్కి కానీ ఏదైనా ఒక పాత క్లాత్ కానీ టీషర్ట్ కానీ ఇలా పెట్టేసి వీటిని పిన్స్ పెట్టేసుకోవాలి, లేదంటే మీరు బట్టలు పెట్టుకునే క్లిప్స్ పెట్టుకున్నా కూడా పర్వాలేదనమాట. మనకి ఎప్పుడైనా కూడా ఇంట్లో ఎక్కువగా బూజు పట్టింది, బూజు దులుపుకోవాలి, కబోర్డ్స్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి, అంటే ఏదైనా క్లీనింగ్ పర్పస్ పెట్టుకున్నప్పుడు మనం ఇవన్నీ చేస్తాం, బూజులు దులుపుకుంటాము తర్వాత కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటాము, ఇదంతా రెండు ప్రాసెస్లో
అయితే మీకు కబోర్డ్స్ బూజు క్లీన్ చేయడం అంతా ఒకటేసారి అయిపోవాలంటే ఇలాగ క్లాత్ పైన ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటర్ని కొద్దిగా చల్లేసుకొని మీరు ఇలా నీట్గా తుడుచుకున్నారని అంటే బూజు వచ్చేస్తుంది, దానితో పాటు డస్ట్ వచ్చేస్తుంది, కబోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోయి తలతల మెరుస్తూ ఉంటాయి. మనం షాంపూ పౌడర్ యూజ్ చేసాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, కబోర్డ్స్ అంతా కూడా మంచిగా ఉంటాయన్నమాట. అంటే మనకి రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం కుర్చీలు ఎక్కడమో, నిచ్చెనలు ఎక్కడమో, పైకి ఎక్కి తుడవడం ఇలాంటివి ఏ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా కింద నిలబడే మనమైతే ఈజీగా వాటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డస్ట్ అంతా ఎలా వచ్చేసిందో, దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే శారీస్కి పిన్నీళ్ళు పెట్టుకుంటాం కదా, సో అవేంటంటే ఒక్కోసారి దాంట్లో వీరుక్కొని పోతూ ఉంటాయి, లేదంటే ఇలాగ ఫ్యాన్సీ శారీస్ పెట్టుకున్నప్పుడు కలర్స్ అనేవి పిన్ను కనిపిస్తూ ఉంటుంది కదా, సో అలా రెండింటికి కూడా పనికొచ్చేలాగా ఇలాగ పిన్ను దాంట్లో ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే కనుక ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకొని పెట్టండి. అలాగే మీ శారీ మ్యాచింగ్ 4-5 పిన్నీసులు కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారని అంటే శారీకి కూడా కనపడకుండా పిన్నీస్ ఉంటుంది అనమాట, ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే బాడీ, చాలామంది బయటకు వెళ్ళే పిల్లలు, కాలేజ్ పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా అవసరమే లేకుండా పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడకుండా న్యాచురల్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్రోలియం జెల్లీ వ్యాజ్లైన్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో జస్ట్ కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి మిక్స్ చేసి పెట్టుకోండి. మీరు బయటకు వెళ్ళే టైంలో కొంచెం చేతులకి ఇది అప్లై చేసేసుకొని వెళ్ళారంటే మీకు ఇక్కడ రెండు రకాలుగా లేకుండా బాడీ లోషను అలాగే పర్ఫ్యూమ్ రెండు రకాలుగా లేకుండా మంచి స్మెల్ ఉంటుంది, లోషన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాటిల్ అయితే ఉంటాయి కదా మనకి, సో మనకి ఏ సైజ్ బాటిల్ కావాలన్నా సేమ్ ప్రాసెస్లో ఇదాగే కట్ చేసేసుకోవచ్చు. పైన పార్ట్ని కట్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఉంటుంది కదా, ఈ పార్ట్ అనేది కంప్లీట్గా కాకుండా కొంచెం జాయింట్తో ఉండిచ్చేయాలన్నమాట. పైన పార్ట్ మాత్రం కంప్లీట్ కట్ చేసేసి ఇలాగ ఈ దీనికి ఒక బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి. మనకి పేపర్ గ్లాసులు అనేవి ఎమర్జెన్సీ కోసం కాఫీ కప్పులు కానీ వాటర్ గ్లాసులు కానీ పెట్టుకుంటాం కదా, అవైతే ఎక్కడైనా పెడితే అవి పాడైపోతూ ఉంటాయి. ఇలాగ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామని అంటే కనుక చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీస్తుంటే ఎంత చక్కగా వస్తున్నాయి. చూడడానికి కూడా బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి, ఇలా హ్యాంగ్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే రైస్ బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిలలో ప్లాస్టిక్ రైస్ కలుపుతూ ఉంటారని ఒక మనకి అనుమానం ఉంటుంది. సో మనం తెచ్చుకున్న రైస్ క్వాలిటీగా ఉన్నాయా లేదా దీంట్లో ఏమైనా ప్లాస్టిక్ మిక్స్ అయిందా అంటే మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం రైస్ తీసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని అయితే కొంచెం ఇలాగా కాల్చాలన్నమాట. ఇలా కాలినప్పుడు తర్వాత మనకి అవి నల్లగా అయిపోతాయి. ఒకవేళ ప్లాస్టిక్ ఉన్నట్లయితే దాని మీద మనకి ఇలా గింజలుగా కాకుండా ముద్ద ముద్దగా అయిపోతుంది, కరుగుతుంది, మెల్ట్ అవుతుంది కదా ప్లాస్టిక్. లేదు ఇలా గింజలుగా ఉన్న వాటిని ఇలా ప్రెస్ చేసి చూడండి, అదంతా బూడిదలాగా మసిలాగా వస్తుంది అనమాట. మనకి నార్మల్గా మంచి రైస్ అయితే కనుక పౌడర్ వచ్చేస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్యాకెట్లో రైస్ ఎలాంటివి అనేది. తర్వాత ఒక వెల్లుల్లిని అయితే తీసుకొని ఇలాగా మంచిగా గ్రేట్ చేసుకున్నారని అంటే మీకు ఇలా వచ్చేస్తుంది కదా. సో దీన్ని అయితే కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే దాంట్లో నుంచి రసం బయటకు వస్తుంది అనమాట. మీకు హెవీగా తలనొస్తుంది, చాలా పెయిన్గా ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నా కంట్రోల్ అవ్వదు అనుకుని, బాగా ఎక్కువగా ఉంది నాకు ట్యాబ్లెట్ వేసుకునే ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళైతే ఇలాగా వెల్లుల్లి రసాన్ని కడతలకి అప్లై చేయండి. ఫోర్హెడ్ పైన రెండు వైపులా కూడా అప్లై చేశారంటే మీకు చాలా అంటే చాలా తొందరగా క్విక్గా తలనొప్పి అనేది తగ్గిపోతుంది, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. పేస్ట్ పెట్టొద్దు, ఓన్లీ రసం మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జ్యువెలరీ పర్స్లు అయితే అప్పుడొకటి మనం ఏదైనా ఐటమ్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి, వాటిని అయితే మళ్ళీ రీయూజ్ చేయము. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ చేసుకుంటారు కానీ మనకైతే అన్ని అవసరం రాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం రైస్ తీసేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని బాగా హీట్ చేసేసుకోండి. తర్వాత ఆ రైస్ని ఇలాగ పర్స్లో వేసేసుకోండి. మీరు ఇలా పెట్టుకున్నారంటే ఎప్పుడైనా మనకి హాట్ ప్యాక్ కావాల్సి వచ్చినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లోనే ఎందుకు వేసుకోవాలంటే ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు హీట్గా ఉంటుంది, మనకు మళ్ళీ మళ్ళీ వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇది ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈజీగా మోల్డ్ అవుతుంది అనమాట మనం పెట్టుకున్న దాని మీద. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు ఉడికించుకునే టైంలో చాలామంది పొంగిపోతూ ఉంటుంది, పైన అంతా గలీజ్ అవుతుంది, ఇంకోటి గ్యాస్ మీద అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా లేకుండా ఉండాలంటే పప్పు కడిగిన దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే ఒక స్పూన్ ఇలా పెట్టేసుకొని మీరు పప్పు ఉడికించుకున్నారని అంటే మీరు ఎంత పప్పు ఉడికించుకున్నా సరే అదైతే బయటికి వచ్చే ఛాన్సెస్ ఏ ఉండవు. ఒకసారి స్పూన్ పెట్టి ట్రై చేసి చూడండి, మీకు కుక్కర్ అనేది నీట్గా పైనంతా పొంగకుండా ఈజీగా ఉంటుంది. ఇక్కడ విజిల్ తీస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో, పొంగే ఛాన్సెస్ ఏ ఉండవు అనమాట. ఒకసారి ఇలాగ
బాగా ట్రై చేయండి. పప్పే కానీ అన్నమే కానీ ఏదైనా సరే ఇలా ఒక స్పూన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మామూలుగా మనకి నైట్ క్రీమ్స్ అని డే క్రీమ్స్ అని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు రొటీన్ క్రీమ్స్, సో అలాంటివన్నీ యూజ్ చేయకుండా న్యాచురల్గా చేసుకోవాలనుకుంటే కనుక, అంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా చేసుకోవాలంటే ఇలా వ్యాజ్లిన్ని అలోవెరా జెల్ని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక చిన్న విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసుకొని బాగా ఇలాగా చేయాలి. మీరు ఎంత బాగా చేస్తే అది అంత మంచి క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట. చూడండి మనం బాగా తిప్పుతున్నప్పుడు అదంతా క్రీమ్ క్రీమ్గా వచ్చింది చూడు, ఫోమ్ టెక్స్చర్ లాగా వస్తుంది. అప్పుడు మనం రోజు నైట్ పడుకునే ముందు ఇలాగ హ్యాండ్స్కి కాళ్ళకి ఫేస్కి అప్లై చేసుకున్నామనంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా మంచి గ్లో వస్తుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముందు చేయికి ఇప్పుడు చేయికి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లో కవర్స్ అయితే పాతవి ఏవైనా అయిపోయినాయంటే మనం పక్కకు పడేస్తూ ఉంటాము, లేదంటే మసిగుడ్డలుగా వాడతాము. అలా కాకుండా ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి మనకి కిచెన్లో. చాలా వీడియోస్ కూడా పెట్టాను నేను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్, వేస్ట్ క్లాత్ ఐడియాస్ చాలా చెప్పాను. ఇలాగ లోపల ఒక కవర్ పెట్టేసుకొని పైన ఒక కుట్టేసుకున్నా పర్వాలేదు, లేదంటే పిన్నిసిల్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది మళ్ళీ వాష్ చేసుకునే దానికి ఈజీగా ఉండాలి, నేనైతే పిన్నిసిల్ పెట్టాను. మనము గిన్నెలు గడిగిన టైంలో కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా వాటర్ పడిపోతూ ఉంటాయి. ఇలా ఇది పెట్టుకున్నామనంటే మంచిగా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ మీద ఏవైనా ఈ చిన్న చిన్న ఈగలు లాంటివి రాకుండా ఉండాలి అంటే కనుక వాటిపైన ఇలా కప్పేసామనంటే అవి నీట్గా ఉంటాయి, ఎటువంటి ఈగలు గలీజ్ లేకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ద్రాక్ష మనము ఈ సీజన్లో ఎక్కువగా పురుగు పట్టకుండా అలా నీట్గా ఉండాలి అంటే కనుక కొంచెం దాంట్లో షుగర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నారనంటే మీకు నీట్గా ఉంటాయి, స్మెల్ రాకుండా ఉంటాయి. కాఫీ పౌడర్ అయితే తొందరగా గటగటేస్తూ ఉంటుంది కదా మనం యూజ్ చేసుకునే టైంలో, దాంట్లో కొంచెం ఒక టిష్యూ తీసుకొని రైస్ వేసేసుకొని ఆ బ్యాగ్ని మనం కాఫీ పౌడర్ పెట్టుకున్న దాంట్లో పెట్టుకుంటే మీకైతే ఎప్పటికీ కూడా గడ్డకట్టదు అనమాట. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకుంటే మనకైతే చాలా మనీ సేవ్ అవుతుంది. దీంట్లోకి అయితే వాటర్ తీసుకున్నాను, తర్వాత ఒక కప్పు డెటాల్ తీసుకుంటున్నాను, అలాగే దాంట్లోకి కంఫర్ట్ ప్యాకెట్ని ఒక చిన్న ప్యాకెట్ని వేసేస్తున్నాను. కర్పూరం అనేది మీ ఆప్షనల్ అనమాట, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత షాంపూ వేసేసాను ఇక్కడ. ఇవన్నిటినీ కూడా వేసేసి మంచిగా వీటిని బాగా షేక్ చేసేసుకొని ఇక్కడ పైన ఈ క్యాప్కి హోల్స్ పెట్టేసుకోవాలి, చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇదైతే మనకి ఇంట్లోనే ఫెనాయిల్ రెడీ అయిపోయింది అనమాట. బయట కొనే ఫెనాయిల్తో పని లేకుండా జస్ట్ మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా దీన్నైతే మనం వాష్ బేసిన్లో సింక్లో వాష్రూమ్లో మన వేసుకున్నాము అనంటే కనుక ఎప్పటికీ కూడా మంచి సువాసనతో ఉంటాయి. ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా, వీడియోని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ 1 లక్ సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.